నేను నందాలలో మీ సేవ కేంద్రం అడుపుతున్నాను సార్ మీ సేవ వాళ్ళ బాధ సార్కి బాగా తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర పదకొండు వేల కుటుంబాలు మీ సేవ మీద ఆధారపడి ఉన్నాయి సార్ దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షన్నర కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు సచివాలయ వల్ల మేము రోడ్డు మీద వచ్చి ఉపాధి కూలిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మీ సేవ వాళ్ళకు ఏ రకంగా ఇచ్చేస్తారో చెప్పవలసిందిగా కోరుతున్నాము నంద్యాల్లో మీ సేవా సోదరులు కూడా కలిసర్ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ నౌతా చెప్పా పాలిచ్చి ఆవద్దని తనే దున్నపోతుంది తెచ్చుకున్నారు బాత్ అంత ఉంది కదా అని అడిగా ఇది ఎందుకు చెప్పానంటే మీ సేవకి నాకు చాలా అనుబంధం ఉంది మీ సేవ డైరెక్ట్ గా ఐటీ శాఖ మంత్రి కింద ఉంటుంది ఒకరోజు ఈమెయిల్ పెట్టారు మీ సేవా సోదరులు మాకు ఈ డిమాండ్స్ నన్ను కలం కూడా కలవాల ఈమెయిల్ అండి నా పర్సనల్ అఫీషియల్ ఈమెయిల్కి ఈమెయిల్ పెట్టారు ఒక ఐదో ఆరో పదో డిమాండ్స్ గుర్తులే చాలా రోజు అయింది డిమాండ్స్ పెడితే ఇమ్మీడియట్ గా నేను ఆనాడు ఐటీ శాఖ సెక్రటరీగా ఉన్న వ్యక్తి విజయానంద్ గారికి ఫోన్ చేసి మా ఓఎస్డీ కూడా చెప్పి ఇట్లా డిమాండ్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ కూడా పిలవండి వయా మీడియాగా వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ టీ అవసరత భోజనాలు పెట్టి పరిష్కరించని చెప్పాం వాళ్ళు అడగండి నలభై ఎనిమిది గంటలు మేము మీ సమస్యలు పరిష్కరించాం కానీ మీరేం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దురపోతుంది తెచ్చుకునే ఈయన ఇంకేదో చేస్తాడు అరే లొకేషన్ చేశాడు ఇంక ఇంకో చేస్తాడు ఉంది కట్ చేసి పడేసాడు మీకు సేవలంతా కట్ చేశారు మిమ్మల్ని అడుగడుగునే ఇబ్బంది పెడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ పైన బ్రహ్మం నేను పాదయాత్రలో రాత్రి నంద్యాలలో లాస్ట్ వన్ టూ కిలోమీటర్స్ కొంచెం ఖాళీగా ఉన్న టైంలో మేమిద్దరం ఆడుకుంటా ఉన్నాం అరే మీ సేవ ఎలా చేయాలి నేను బలంగా నమ్మేది మీ సేవ కూడా ప్రభుత్వంలోనే భాగస్వామ్యం మీరు కూడా ప్రజలకి ప్రభుత్వం మధ్యలో ఒక వారిదిగా వ్యవహరించే వ్యక్తులు ప్రభుత్వం ఇప్పుడు మీకు అన్యాయం చేస్తాం చాలా చాలా బాధకరం ఇది వెరీ అన్ఫేర్ రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే మీ సేవలు ఉండేదో అలా ఫస్ట్ ఫేజ్ లో మళ్లీ మిమ్మల్ని తీసుకొస్తాం అంతేకాకుండా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని మీ సే మీ సేవ ద్వారా అందించే విధానం తీసుకొస్తాం సో మీకు ఆ డౌట్ అవసరం లేదు సో గత విధానం మళ్ళీ తీసుకొస్తాం మీరు ఇదే గుర్తు ఒకటే గుర్తు పెట్టుకోండి పాలిచ్చి ఆవు నమ్మండి ఇలా ముద్దు పెట్టాడు ఒక అవకాశం అన్నాడు ఇప్పుడు బాగా తంతున్నాడు మీ సేవలని అంటున్నారు పాపం లాయర్లని తరువా అందరిని దయచేసి మీ సేవ సోదరులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని కోరుతున్నా గతంలో నలభై ఎనిమిది గంటల నేను స్పందించా మంత్రిగా ఐటీ సెక్రటరీ గారు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టారు ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళి మంత్రి గారిని కలవండి నేను చూస్తా ఛాలెంజెస్ ఉన్నా ఆ కోడిగుడు మంత్రిని కలవండి ఒకసారి కోడిగుడు మంత్రిని ఒకసారి కలవండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టినోడే కలవట్లేదు ఆయన చూడండి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అందరూ ఏడుపు అసలు నువ్వు ఎందుకురా ఆంధ్రా తీసుకొచ్చావు మేము హాయిగా నాయుడాకి వెళ్తే యోగి గారిని నిజీ వాళ్ళం నువ్వు అవసరంగా